రెండు వేరువేరు సంఘటనల్లో 53 ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకొని ఒక స్మగ్లర్ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండు వేరువేరు సంఘటనల్లో 53 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒక స్మగ్లర్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడ సుందర్రావు ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఆర్ఐలు సురేష్ కుమార్ రెడ్డి కృపానంద్ టీంలు గత రెండు రోజులుగా కూంబింగ్ గాలింపులు చేపట్టారు శ్రీవారి మెట్టు ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా జంగమాల కొండ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకొని వస్తూ తారసపడ్డారు వీరిని పట్టుకునే ప్రయత్నం చేయగా వీరు దుండగులను పడేసి పొదల్లో కలిసిపోయారు ఆ ప్రాంతంలో 26 ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయి ఇవి 800 కిలోలు ఉన్నాయి అదే విధంగా ఆర్ఎస్ఐ ఆలీబాష తడుకు సమీపంలో గొల్లపల్లి నుంచి తిమ్మరాజు కండ్రిగ మార్గంలో కృష్ణయ్య అనే వ్యక్తి టీవీఎస్ మోటార్ సైకిల్పై కూర్చొని ఉండగా అతనిని వివరించారు అతను పుత్తూరు సదాశివ ఎస్టీ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు విచారణలో కొన్ని నెలలుగా తాను కొంతమంది తమిళ వ్యక్తులతో కలిసి సదాశివ కోన అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను సేకరిస్తున్నట్లు తెలిపాడు అందులో భాగంగా 27 దుంగలను ఏర్పాటు చేసి డంప్ చేసినట్లు తెలిపాడు ఇతను అందించిన సమాచారంతో దాచి ఉంచిన 27 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ మేడ సుందర్రావు తెలిపారు ఈ కేసులను సీఐ చంద్రశేఖర్ ఎస్ఐ మోహన్ నాయక్కు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఈ ఎర్రచందనం దుంగల విలువ సుమారు 1 కోటి రూపాయల వరకు ఉంటుందని సూచించారు కూర్చొని ఉంటామన్న మా వాళ్ళని చూసిన తర్వాత పారిపోవడానికి ప్రయత్నం చేసి అతను పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత 27 చక్కబడిన ఎర్రచందనం దుంగలని పట్టుకోవటం జరిగింది 472 కేజీలు బరువు ఉంది అది సుమారు 40 లక్షల కాస్ట్ ఉంటుంది ఆ తర్వాత అతను పట్టుకొని ఆ మిగతా పారిపోయినటువంటి తమిళనాడుకు సంబంధించినట్టు వాళ్ళ గురించి వివరాలు అనేటువంటి సేకరించడం జరిగింది ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం అని చెప్పేసినని ఈ 27 దొంగలు టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ను కూడా సీజ్ చేయడం అనేటువంటిది జరిగింది దీని మీద ఇన్వెస్టిగేషన్ నిమిత్తము శ్రీ పి చంద్రశేఖర్ ఇన్స్పెక్టర్ గారికి అప్పగించడం అనేటువంటిది జరిగింది 4వ తారీఖు 5వ తారీఖు ప్రకటించడం జరిగింది మా కూమింగ్ ఆపరేషన్స్ అనేటువంటి కంటిన్యూ అవుతున్నాయి ఎంట్రీ పాయింట్లు కానీ ఎగ్జిట్ పాయింట్లు ఈ డంపింగ్ పాయింట్స్ ఇవన్నిటి కోసం కూడా మేము సెర్చ్ చేస్తూ ఉన్నాము ఈ ఫారెస్ట్ లోపల కూడా మేము ఆపరేషన్స్ జాయింట్ కూంబింగ్ ఆపరేషన్స్ అనేటువంటివి జిల్లా ఎస్పీలతో కూడా మాట్లాడి వాళ్ళ యొక్క ఫోర్స్ను కూడా తీసుకొని మేము ఫారెస్ట్లోకి పంపించడం జరుగుతూ ఉంది ఫారెస్ట్ మొత్తం కూడా ఎక్కడెక్కడ ఈ ప్రాబిలిటీస్ ఉన్నాయో ఈ కట్టింగ్ చేయడానికి రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటారనే దాని మీద మాకు కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తూ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మా వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఖచ్చితంగా ఈ స్మగ్లర్స్ని కస్టడీ తీసుకొని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించేటువంటి విధానం కొనసాగుతూ దీనికి ప్రజలు ఈ టాస్క్ ఫోర్స్ సిబ్బంది మురళీధర్ డిఎస్పీ ఆధ్వర్యంలో మరి లింగాధర్ అనేటువంటి ఆర్ఎస్ఐ వాళ్ళ టీమ్స్ 4వ తారీఖున 4/10/2021 మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో తిరుపతి నుంచి పీలేరు ఆ మెయిన్ రోడ్డు దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్ వెనకాల ఈ జంగమాల కొండ ఏరియా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళంతా కూడా అక్కడ కొంతమంది భుజాల మీద ఈ రెడ్ శాండర్స్ని వేసుకొని తీసుకొని పోతా ఉన్నారు అప్పుడు మా టాస్క్ ఫోర్స్ బృందాలను చూసి వాళ్ళు ఏం చేశారంటే అవన్నీ కూడా అక్కడ పడేసేసి ఆ నుంచి అడవిలోకి పారిపోవటం అనేటువంటిది జరిగింది అక్కడ మా టాస్క్ ఫోర్స్ అక్కడ చేరుకొని అక్కడ 26 దొంగలు ఎర్రచందనం దొంగలు బరువు సుమారు 800 కేజీలు దాని కాస్ట్ వచ్చేసి 50 లక్షల రూపాయలు ఉండొచ్చు అవి అక్కడ పడేసి వాళ్ళు పారిపోవడం జరిగింది టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ దొంగలను స్వాధీనం చేసుకున్నారు దాన్ని ఈ మోహన్ నాయక్ అనేటువంటి ఎస్ఐకి ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఉండటం జరిగింది ఆ ముద్దాల కోసం కూడా ఆ ఫారెస్ట్లో మా టీమ్స్ మరి
సర్చ్ చేశారు వాళ్ళని ఇటి పరిస్థితిలో పట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కొనసాగుతూ ఉంది అలాగనే 5వ తారీఖు 10 2021వ తేదీన ఉదయం 6 గంటల సమయంలో ఒక వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ వేసుకొని దాని మీద కూర్చొని ఉన్నాడు ఉన్నప్పుడు మా టాస్క్ ఫోర్స్ సిబ్బంది అటు సైడ్కి పోతూ ఉన్నారు పోతూ ఉంటే ఇలా చూసి అతను పారిపోవడానికి ప్రయత్నం చేశాడు ఆ టైంలో ఈ మా ఆర్ఐ కృపానందం తర్వాత ఆర్ఎస్ఐ టీమ్స్ అక్కడికి పోయి అతన్ని పరిగెత్తుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకొని అడిగితే తన పేరు కృష్ణయ్య అని చెప్పేసి చెప్పుకొచ్చాడు అతను సదాశివ ఎస్టీ కాలనీ పుత్తూరుకు సంబంధించిన వ్యక్తి చాలా కాలం నుంచి తమిళనాడు వ్యక్తులతో కలిసి ఎర్రచందనం రవాణా చేస్తున్నానని చెప్పాడు ఆ తర్వాత అతను మొత్తం కూడా అంతకుముందు ఇక్కడ కొంతమంది సిబ్బంది అట్లానే తీసుకొని ఎర్రచందనం దొంగలు వచ్చేసి 27 చెక్కబడినటువంటి దొంగలు తీసుకొని పోతా వాడు కూడా పారిపోయారు ఇతను మాత్రం మోటార్ సైకిల్ మీద కూర్చొని ఉంటా ఉన్నా మా వాళ్ళని చూసిన తర్వాత పారిపోవడానికి ప్రయత్నం చేసి అతను పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత 27 చెక్కబడిన ఎర్రచందనం దొంగలని హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సి పురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 08455241777 మరియు 7893757770